ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మన సక్సెస్ కన్నా మన పిల్లలు కానీ మన వాళ్ళు కానీ సక్సెస్ అయితే ఉన్న ఆనందం ఎప్పటికీ మర్చిపోలేము. అలా అందరి జీవితాల్లోనూ ఉంటుంది. అలా ఒక సినిమా తీయాలంటే ముఖ్యంగా నిర్మాత కావాలి. ఆ నిర్మాత కమల్ గారు భాష లాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే భాషకి చాలామందితో తీయొచ్చాళ్ళు. బొహరా గారితో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న భాష మొట్టమొదటి నాకు నా దగ్గర గిటార్ వాయించిన శివరామ్ అని గిటార్ ప్లేయర్ ఉండేవాడు, ఆ శివరామ్ దగ్గర ప్రొడక్షన్ బాయ్గా జీవితాన్ని ప్రారంభించి అంతకు ముందర యాక్ట్ చేద్దామని వచ్చేది భాష సినిమాల్లో ప్రారంభించి తర్వాత నా దగ్గర ఇన్ఛార్జ్గా జాయిన్ అయ్యాడు. ఇన్ఛార్జ్ అని అనేవాడు అంటే ఇప్పుడు ప్రొడక్షన్ మ్యూజిక్ కోఆర్డినేటర్ అంటున్నాను. తర్వాత తనలో ఉన్న లక్షణం ఏంటంటే, రెండు లక్షణాలు నేను కనిపెట్టినవి, మీరందరూ అష్టావధానం శతావధానం ఇవన్నీ చూస్తూ ఉంటారు సాహితీవేత్తలు చేసేవి. కాలం సక్సెస్ఫుల్ హీరోగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ అమ్మ గుర్తుపెట్టుకుని బాగుంది వరకు ఐఎమ్ ద సక్సెస్ఫుల్ హీరో ఇన్ ద తెలుగు సినిమా ఇండస్ట్రీ. సిరి వెన్నెల చాలా అందమైన మాట, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి లాగా. ఈ సినిమా నాకు ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణం, ఇందాక నిజంగా ఇంతమంది అద్భుతమైన హృదయాలు ఇక్కడికి రావడానికి కారణం నాకు తెలిసి భాషాయే. 100% నాకు పెద్దగా అంటే ఆ సెక్షన్కి నాకు తక్కువ సంబంధం ఉంది కాబట్టి భాషా గారితో నాకు సంబంధం లేకపోయినా, బట్ ఇంతమంది ఎంత బాగా, అసలు ఎవరైనా సరే భాషా గారి గురించి మాట్లాడకుండా ఎవరు లేరు. వాళ్ళు చూశారు కదా ఇలాంటి అద్భుతమైన ఫంక్షన్కి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి గ్లామర్ అద్దినటువంటి రాఘవేంద్రరావు అన్నయ్య, తెలుగు సినిమా మ్యూజిక్కి ఇంటర్నేషనల్ స్థాయి కల్పించినటువంటి మా సోదరులు ఎంఎం కీరవాణి గారికి, అట్లాగే నా జన్మలో ఒక నటుడికి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఆనల్గురు సినిమాకి మ్యూజిక్ చేసినటువంటి నా పేరే ఆర్పి, అట్లాగే నా తమ్ముడు చౌదరి, చాలా ఎన్నో సక్సెస్ఫుల్ ఎంతో మోస్ట్ గ్లామరస్ డైరెక్టర్, అట్లాగే ఇవాళ ఇంతమందిని ఇక్కడ కలుసుకోవటం తమ్ముడు సురేషు, మరో తమ్ముడు సురేష్ కొండేటి,